సార్, ప్రధాని మోదీ గారి పేరుతో ఒక ట్రైన్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం. నమో భారత్ ర్యాపిడ్ రైల్, ఇది అహ్మదాబాద్ అభూజ్ ఆ ప్రాంతాల్లో ఒక 4 అవర్స్ 4.5 అవర్స్ ఇది జర్నీ చేస్తుంది అని, ప్రధాని పేరుతో రైలు అనే అంశం అన్నది ఏ రకంగా చూడాలి? అంటే ఇది ఇంటర్సిటీ మెట్రో అనే ర్యాపిడ్ రైల్ అంటారు. ఇప్పుడు మీకు వందే భారత్ తరహాలో రెండు నగరాలను కలిపేటువంటి ఇంటర్సిటీ మెట్రో సార్. సో దీని పేరు నమో అని పెట్టారు. యాక్చువల్గా ప్రధాని పేరు నరేంద్ర మోడీ ఎక్స్ప్రెస్ అని పెట్టలేదు సార్. అయితే నమో అంటే మరి నరేంద్ర మోడీ పేరు కాదా? మా ఇప్పుడు వాదన కూడా అదే, నమో నరేంద్ర మోడీ పేరు కావాలని ఏమున్నది? నమో అంటే నమోయే కదా, నమో నమశివాయ నమో నారాయణ అంటాం కదా, నమో అంటే నరేంద్ర మోడీ కావాలని ఏమున్నది అని కూడా ఇంకో ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. నేను ఆ జాతీయ టీవీలో బీజేపీ ప్రతినిధుల వాదన, బట్ అందరికీ తెలుసు నమో యాప్ వచ్చింది, నమో అంటే నరేంద్ర మోడీ అనే భాషలో అర్థంలో వాడుతున్నారు అనేది నిజమే. దాంట్లో ఇప్పుడు ఏ కాంటెక్స్ట్లో వాడతారు అనేది బట్టి మనకు అర్థమైపోతుంది కదా. పదాలకు రకరకాల మీనింగ్స్ ఉండొచ్చు, మీరు ఉండకూడదని ఏమి లేదు. మీరు సినిమాల గురించి చర్చించినప్పుడు నాగేశ్వర్ అంటే ఒక మీనింగ్ వస్తుంది, టీవీలో రాజకీయ విశ్లేషించి మాట్లాడితే నాగేశ్వర్ అంటే ఇంకో మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు సినిమాల్లో నటన, సినిమాల్లో పాత్రల గురించి నాగేశ్వర్ అని చర్చ వచ్చింది అనుకోండి, ఎవరైనా అక్కనే నాగేశ్వర్ అనుకుంటారు తప్ప ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అనుకోరు కదా. సో టీవీలలో చర్చించినప్పుడు నాగేశ్వర్ అనే అతను రాజకీయాలు విశ్లేషిస్తాడు టీవీలో అంటే ఎవరు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అనుకుంటారు తప్ప అక్కనే నాగేశ్వర్ అనుకోరు కదా. సో అందువల్ల పేరు ఒకటే కావచ్చు నాగేశ్వర్ అని, కానీ కాంటెక్స్ట్ను బట్టి దాని అర్థం మారిపోతుంది కదా. అందువల్ల ఇక్కడ అందరికీ తెలుసు పొలిటికల్ కాంటెక్స్ట్లో అది నమో అంటే నరేంద్ర మోడీ అని. గతంలో మీకు నరేంద్ర మోడీ స్టేడియం అని కూడా పెట్టారు, ఇండియా లార్జెస్ట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియమే. డొనాల్డ్ ట్రంప్ పిలిచాడు కెంచో ట్రంప్ అని కూడా కార్యక్రమం కూడా నమస్తే ట్రంప్ అని కార్యక్రమం కూడా నిర్వహించారు. అప్పుడు కరోనా టైంలో పెద్ద వివాదం కూడా అయింది. సో దాని పేరు సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది. అందువల్ల సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సర్దార్ పటేల్ పేరు తీసి నరేంద్ర మోడీ స్టేడియం పెడతారా అని కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఈవెన్ రేపు ఒలింపిక్స్ కూడా అది హోస్ట్ చేయవచ్చు అని. సో అందువల్ల నరేంద్ర మోడీకి తన పేరు చరిత్రలో నిలబడాలని కోరిక ఉండడంలో తప్పేమీ లేదు. సర్పంచులకు ఉంటుంది కదా, ప్రైమ్ మినిస్టర్కి ఉండదా? అందుకే మీకు కొత్త ఆయన హయాంలోనే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చింది, 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ వచ్చింది. చాలామంది విమర్శలు వచ్చాయి కరోనా టైంలో ఇన్ని 1,000 కోట్లు అవసరమా, ఇప్పుడు పార్లమెంట్ బిల్డింగ్ ఉంది కదా అని. కానీ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కట్టాడు, ఎందుకంటే చరిత్రలో నిలబడిపోతాడు ఇంకో 10 ఏళ్ళకు కూడా. ఆ పార్లమెంట్ బిల్డింగ్ ఎవరి టైంలో వచ్చిందంటే నరేంద్ర మోడీ టైంలో. అందుకే దాని ఇనాగ్రేషన్ కూడా నరేంద్ర మోడీ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిలవలేదు. మీరు గమనిస్తే భారత కొత్త పార్లమెంటుకు నాయకత్వం వహించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ద ప్రైమ్ మినిస్టర్. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ, ఈ మూడు కలిపితే పార్లమెంట్. అందుకే పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్ మాట్లాడతాడు. మీరు కొత్తగా లోక్సభ ఏర్పడవుతూనే ప్రతి బడ్జెట్ సమావేశాల్లోనూ మీరు ప్రతి ఇయర్లో మొదటి సమావేశం, అది బడ్జెటే కావాల్సిన అవసరం లేదు. ఎవరి ఉపన్యాసంతో మొదలవుతుంది? రాష్ట్రపతి ఉపన్యాసం మొదలవుతుంది, ప్రధానమంత్రి ఉపన్యాసం మొదలు కాదు. మీరు గమనించండి, మరి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదిస్తారు, ప్రధానమంత్రి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదించారు. చూడండి, అంటే రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ ఇది హెడ్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ ఆమోదించిన ప్రతి బిల్లు చట్టం ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ సంతకంతో చట్టం కాదు. చాలా మందికి మన రాజ్యాంగం తెలియదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకంతో అవుతుంది. జిల్లా కలెక్టర్ల నియామక పత్రాల పైన ప్రైమ్ మినిస్టర్ సంతకం ఉండదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం ఉంటుంది. సో ఎవ్రీ లా, ఇండియాలో జరిగే ప్రతి చట్టము, పార్లమెంట్ చేసే ప్రతి చట్టము ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి అలాంటి ప్రెసిడెంట్ పార్లమెంట్ కొత్త భవన ప్రారంభం పిలవలే కదా. మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రానేరా? లేనే లేదు. మీరు చూడండి, కాదంటే నరేంద్ర మోడీ ప్రారంభించారు, ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించారు, అది పెద్ద విమర్శలు కూడా కారణమైంది. అంటే నరేంద్ర మోడీ తన పేరు చరిత్రలో సుస్థిరంగా ఉండాలి, తన సమయంలో చాలా అద్భుతమైన ఉండేది జరగాలి అనేటువంటి ఒక కోరిక ఉన్న నాయకుడిగా ఆయనకు పేరు. అందుకే మీరు గమనిస్తే సర్దార్ పటేల్ టాలెస్ట్ స్టాచ్యూ నరేంద్ర మోడీ కాలంలో వస్తుంది, లాంగెస్ట్ బ్రిడ్జ్ వస్తుంది. సో నరేంద్ర మోడీకి ఉండేటువంటి వ్యక్తిగత స్వభావాల్లో అది ఒకటిగా చెప్తారు.
అందుకే నా దేశంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం కట్టారు. బహుశా రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంతకన్నా పెద్ద స్టేడియం కట్టి రాజీవ్ గాంధీ పేరు పెడితే పెట్టచ్చేమో. అయితే ఇలా పేరు పెట్టడం కొత్త కాదు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మీకు అడుగడుగునా రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేర్లే ఉంటాయి కదా. అయితే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న సమయంలోనే పెట్టడం ఏంటి అన్నది ఒక విమర్శ. దానికి విమర్శ అల్టిమేట్గా నా దానికి ఏ పేరు పెట్టారన్నది నాకు ఇంపార్టెంట్ కాదు. అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా ఒకే పెట్టుకోండి, ఏమున్న దాంట్లో. ఇప్పుడు దేశ ప్రధాని 10 ఏళ్ల పాటు భారతదేశ ప్రధానమంత్రి, మామూలు దేశంలోనే అత్యంత పాపులారిటీ కలిగిన ప్రైమ్ మినిస్టర్. ఓ స్టేడియం పేరు పెడితే, ఓ రైల్ పేరు పెడితే, ట్రైన్ పేరు పెడితే మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఇలా ఏ ప్రతి చిన్నోనికే నా పేరు ఉండాలని కోరిక ఉంటుంది కదా. నాకు కూడా ఉంటుంది కదా కోరిక, నా పేరుట ఏదైనా ఒక దినానికి ఒక దానికి ఉంటే మంచిగా ఉండు. ఓ రోడ్డుకు నా పేరు పెడితే, నేనున్న ఏరియా పేరు ప్రొఫెసర్ నాగేశ్వర్ రోడ్ అని పేరు పెడితే నాకు ఎంత ఆనందం ఉంటుంది. నా పేరు ఎవరు పెట్టడం లేదు కానీ చెప్తున్నా. సో నా విగ్రహం కూడా ఎక్కడైనా పెట్టినందుకు నాకు చాలా ఆనందం వేస్తుంది కదా. నాకు ఎవరు పెట్టడం అది వేరు విషయం, ఆ స్థాయికి నాకు లేదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందువల్ల భారతదేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉండి దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తికి పేరిట ఒక స్టేడియం ఉంటే, ఓ ట్రైన్ ఉంటే ఏం కొంపలు ముడుతుంది, దాన్ని అంతా వ్యతిరేకించాలంట నేను. ఏమవుతుంది? అందువల్ల మోడీ ప్రభుత్వాన్ని మనం విధానాల మీద మీరు మాట్లాడండి, అది మంచి ఉంటే మంచి, చెడ్డ ఉంటే చెడు. ప్రతి చిన్న దానికి దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఒకే పెట్టలో పెట్టుకోనియండి, ఏమవుతుంది దానివల్ల? ఒక స్టేడియం పేరు పెట్టడంతోనే మొత్తం మారిపోతుందా? ఓ ట్రైన్ పేరు పెడితే ఏమవుతుంది? నిజమే కదా, మరి వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఆయన టైంలో స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా ఆయన టైంలోనే స్టార్ట్ అయింది కదా. సో అయితే మనకి ఎబ్బెట్టుగా చర్చ ఎందుకు వస్తుందంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే పెట్టడం ఏంటి అని కదా చర్చ. ప్రైమ్ మినిస్టర్గా తర్వాత కూడా బీజేపీ అధికారం ఉంటే పెట్టుకుంటారు, పెట్టకుండా ఉంటారా? అదో మీకు అటల్ బిహారీ వాజ్పేయి పేరు లేదా, అటల్ సేతు అని కూడా ఉంది కదా. సో అయితే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టడం ఏంటి అనేది కొంత ఎఫెక్ట్గా ఉంటుంది, కానీ దాని అంత పెద్ద వివాదం చేయాల్సిన అంశం అని అనుకోను. దానికన్నా అయ్యా రైల్వే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, రైల్వే సేఫ్టీ గురించి ఆలోచించండి. మీరు మీ మీ ఆలోచన మీ ఎంఫసిస్ మొత్తం వందే భారత్లు, హైస్పీడ్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు, ఇంటర్సిటీ ర్యాపిడ్ రైలు వీటిపైన ఉంది. చాలా సంతోషం, అవసరం కూడా దేశానికి, అవి చాలా అవసరం. కానీ అదే సమయంలో దేశానికి సేఫ్ ట్రైన్ రన్నీ కూడా కావాలి కదా. కవచ్చును మీరు దేశమంతా విస్తరించండి అని అడగాలి. ఈ పేరు మీద పంచాయతీ ఎందుకు సార్?